మల్లాపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు యలాల జలపతిరెడ్డి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ అనతడుపుల పుష్పలత నరసయ్య, వైస్ చైర్మన్ ఇట్టడి నారాయణ, మండల పార్టీ అధ్యక్షులు పూండ్ర శ్రీనివాసరెడ్డి, పూండ్ర లక్ష్మారెడ్డి, మరిపల్లి మల్లయ్య, కోటగిరి ఆనంద్, రచక సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు పట్టించుకోకుండా వారు ఐలమ్మను మర్చిపోయే విధంగా చేసినారు. ఇప్పుడు ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఆమె కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రం సాధించుకొని మరి ఈనాడు ఎవరి బతుకులు వాళ్ళ బతకడానికి దారి చూపినటువంటి మాతకు ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా మండల నాయకులు అందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమెకు మరి వర్ధంతి కార్యక్రమాలు కానీ జయంతి కార్యక్రమాలు కానీ చేసుకొని మరి అన్ని కూడా ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా మా నాయకులందరూ కూడా మరి పార్టీ ఆఫీసులలో చేసుకోవాలని చెప్పి మా పార్టీ నాయకులు పెద్దలు మరి గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే మా సీఎం అభ్యర్థి అయిన సీఎం అయినటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఆదేశించడంతో ఇవాళ మల్లాపూర్ మండల్ పార్టీ ఆఫీసులో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సాకలి ఐలమ్మ, సాకలి ఐలమ్మకు, సాకలి ఐలమ్మకు, సాకలి ఐలమ్మకు. ఈరోజు సాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మల్లాపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే పార్టీ మొత్తం కూడా జయంతి కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి వచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే పోయినసారి ప్రజలందరూ కూడా మా కేసీఆర్ ప్రభుత్వంపై చాలాసార్లు ఉద్యమం చేసిర్రు. జనగామ జిల్లాకు చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని ఎన్నో ఉద్యమాలు చేసినా కూడా కేసీఆర్ గారు పట్టించుకోలేదు. అటువంటి సమయంలో మా కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల మనోభావాలను గౌరవించి వారి ఆశయాలకు అనుగుణంగా ఐలమ్మ పేరును కోటి ఉమెన్స్ విశ్వవిద్యాలయానికి పెట్టడం నిజంగా గర్వకారణం. ఆయనకి ప్రజక జాతి మొత్తం రుణపడి ఉందని తెలియజేసుకుంటున్నాను. జోహార్ ఐలమ్మ.